ஒரு தளபதி நான் ட்ரைப்ஸ் ஆண்டி தளபதி. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇవాళ అటవీ హక్కులు ఎందుకంటే ఈ రోజు కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్య మనకి ఆక్రమించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ మనకి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలోనే చాలా పోరాటాలు జరిగినాయి ఆదివాసీల మధ్య ఆదివాసేతరుల మధ్య. ఈరోజు కూడా ఆ సమస్యల పరిష్కారం కాకుండా ఇప్పుడు మళ్ళీ అటవీ హక్కుల చట్టాన్ని కూడా మార్పులు తీసుకొచ్చి కనుక అది మళ్ళీ నీరు కారణమే కాకుండా దళారీ వ్యవస్థలో ఒక బాంబులాగా తయారయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఇది సరైనటువంటి ఆలోచన కాదేమో. ఇంకా చాలా విషయాలు నేను తిరిగినటువంటి జిల్లాల్లో ఈ యాక్ట్ రావడం ఇది అసమస్యగా వచ్చినటువంటి యాక్ట్ కాదు. కొన్ని వందల వేలాది మంది దళితులు ఆదివాసీలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎస్ఎస్ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు, అరెస్ట్ చేయించారు. దేశంలో అటవీ హక్కుల చట్టాన్ని కాస్త కోసం ఇంప్లిమెంట్ చేసిందంటే మన రాష్ట్రం మాత్రమే. దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా అటవీ హక్కుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఎందుకంటే ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. తర్వాత ఈరోజు కూడా దేశంలో చాలా రాష్ట్రాలలో అటవీ హక్కుల చట్టం ఇంప్లిమెంట్ కావడం లేదు. ప్రధానంగా జార్ఖండ్ కానివ్వండి, ఛత్తీస్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఈరోజు కూడా చట్టం ఇంప్లిమెంట్ కావడం లేదు. నేను గడిచినటువంటి 3 నెలల క్రితం నేషనల్ ట్రైబల్ కమిషన్ చైర్మన్ హర్ష చౌహాన్ గారిని కలిశాను. వారితో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ, దాదాపు గంటన్నర సేపు వారితో చాలా విషయాలు మాట్లాడాను. ట్రైబల్ నేషనల్ పాలసీ గురించి, ఎందుకు పార్లమెంట్లో చట్టాలు తయారు చేస్తున్నా, ఎందుకు ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాం అనేటువంటి విషయాలని చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ ఫారెస్ట్ రైట్స్కి సంబంధించినటువంటి చట్టం గురించి కూడా మాట్లాడుకుంటుంటే వారు మాట్లాడతారు. దీని మీద మాకు చాలా కాంట్రవర్సీ ఉంది. వ్యక్తులకి కనుక మేము భూమి ఇస్తుంటే సద్వినియోగం కావటం లేదు అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆ భూమిని మళ్ళీ దళారుల ద్వారా నాన్ ట్రైబ్ చేతులకు వెళ్తున్నట్టు మాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల ఈ చట్టంలో కొన్ని సవరణలు చేయాలన్నటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం. ఏంటంటే ఆ సవరణ భూకుమడిగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారు సాగు చేసుకుంటున్నటువంటి అటవీ భూముల మీద హక్కిస్తారట. మీ ఆలోచనని ఒక్కసారి పునఃపరిశీలించండి. ఇలాంటి ప్రయోగాలు ఇండిపెండెంట్ ఇండియా తర్వాత చాలా ప్రయోగాలు చేశారు. ఉమ్మడి హక్కు కనుక అటవీ ప్రాంతంలో భూముల మీద కనుక మీరు ఇస్తే మళ్ళీ ఆదివాసీల మధ్య పోరాటాలు ప్రారంభమవుతాయి. ఇది సరైనటువంటి ఆలోచన కాదేమో.